ఒకటే తెచ్చా ఇదొక్కటే కంప ముంచే ఫోటో మిగతావి కంప ముంచని ఫోటో అందుకే అతనికి అనుమానం రాకుండా అక్కడే వదిలేశాను సరే మరి నెగటివ్ ఏ సౌందర్య ఎక్కడికి కంగారుగా పరిగెడుతున్నావు మా నాన్న దగ్గర నుంచి లెటర్ వచ్చింది పెద్ద ప్రాబ్లం ఆ ప్రసాద్ తో నీ మ్యారేజ్ కి ప్రాబ్లం రాలేదు కదా ఇంచు మించి అలాంటి ప్రాబ్లమే నేను అర్జెంటుగా ప్రసాద్ ని కలవాలి వస్తానా प्रसाद ने आयना रूम नंबर अंदर प्रसाद प्रसाद ने पैर से कड़े और ले रहा माँ लेते नहीं इकड़े उठने चाहिए पैरों इधर बिजनेस मैन माँ के लिए दमा प्रसाद प्रसाद साउंडर या ये प्रचा अधे नहीं रिसेप्शन लड़ी थे नहीं पैर ना रूम लेते नहीं माँ मैनेजर पैर लाऊं दी टैक्स प्रॉब्लम्स का दा नहीं तो अर्जेंट को कविश्य मटलड़ प्रसाद इकड़ का दो रूम लो मटलड़ को नंबर दा वेरे पिल्ल तो रूम के वेरी डेंजरस फेलो ఏమిటా కంగారు ఏమైంది కట్టిన డబ్బులు 3 లక్షలు ఇస్తే గాని ఇంట్లో ఉండొద్దని మాకర మా బావ బెదిరిస్తున్నట ఆ అంత దుర్మార్గానికి ఒడిగట్టాడా అవును మా నాన్న ఉత్తరం రాశారు అల్లుడంటే అత్తమవర ప్రాణాలు తీసారు రాక్షసుడని ప్రసాద్ నువ్వు చచ్చా నేను అలా చేయలే అయ్యో నేను నీ గురించి చెప్పడలేదు అతంతో నేను మాట్లాడతానగా వాడితో మాట్లాడటం ఎవ్వరి వల్ల కాదు నేను చెప్పానుగా పొడట్టి తాగుపోతని ప్రసాద్ ఇప్పుడు 3 లక్షలు ఎక్కడి నుంచి పడతాయి అయ్యో నువ్వు ఏరకు నీకెందుకు నేను ఉన్నాను కదా థాంక్యూ ప్రసాద్ थैंक यू सो मच నాక తెలుసు నువ్వు నవని అందుకే నీ దగ్గరికి వచ్చాను నీకు 3 లక్షలు అంటే ఆఫ్టర్ ఆల్ 3 రూపాయలే నేను ఇప్పుడే నాన్నకి టెలిగ్రామ్ ఇస్తాను ఆ 3 లక్షలు వాడి మొహాలు విసిరి కొడతాను వస్తాను ప్రసాద్ నాకున్న సమస్యలకి ఇప్పుడు ఈ 3 లక్షలు ఎక్కడి నుంచి తెను ఓరే ప్రసాద్ ప్రసాద్ విడైతే సమస్య రాయడక లాన్న కూర్చుని ఉన్నాడు పెళ్లి నెగటివ్స్ తెచ్చేసే అబ్బబ్బబ్బబ్బబ్బ నెగటివ్ లేగా नमस्ते सार नमस्ते रायुडु गारंटे मीरेना अवुनु ए मीतो परिचयं चेसुकुंदामनि चाला संतोषं हाउ डू यू डू इंतकी मीरेवरु जर्नलिस्ट ए मैगजीन महिला लोकं आहा नातो मीकेम पनी మే గురించి మీ ఫోటోగ్రఫీ గురించి చాలా గొప్పగా విన్నాను మీరు తీసిన అందమైన అమ్మాయిల ఫోటోల్లో ఒక్క నెగటివ్ నాకు ఇచ్చారంటే మా పత్రికలో సెంటర్ స్ప్రెడ్ వేస్తాం ఉంది ఉంది అందమైన అమ్మాయి కాదు అదరగొట్టే అమ్మాయి మిస్ సాంద్రా మందాగిని బ్యూటిఫుల్ గర్ల్ ఎక్స్ట్రాడినరీ ఫిగర్ థ్రిల్లింగ్ పర్సనాలిటీ నిజంగా ఏంజెల్ అతిలోక సుందరి సబ్బా అది అలాంటి అమ్మాయి నాకు కావాల్సింది ఆ నెగటివ్ ఇస్తారా నెగటివా ఆ చచ్చినా నెగటివ్ ఎవరికి ఇవ్వను ఎందుకని సార్ ఎందుకా ఒక బ్యూటిఫుల్ రాస్కల్ నా మందాగిని బ్రదర్ని బుట్టలో వేసుకొని మీ సాంద్రాని పెళ్లి చేసుకోవాలని ట్రై చేస్తున్నాడు వాడికి వేరే పిల్లతో లవ్ అఫేర్ కూడా ఉందట ఈసారి వాడు నా మందాగిని జోడికి వెళ్ళాడో వాడు అంత తెలుస్తా నెగటివ్ తెచ్చావా ఆ ముసలాడి దగ్గర నుంచి నెగటివ్ నే పీక్కోలేక లాక్కోలేక చస్తుంటే నాకు తెలియకుండా ఈ మందాగిని ఇంకెవడ తగులుకున్నాడరా ఇదేం కన్ఫ్యూజన్ ఇంతకు మించి 3 లక్షల కన్ఫ్యూషన్ ఇంకొకటి అదేంటి అది నీకు తెలియదు నేనే చూసుకోవాలి అటక్కడికి ఆ ఏదో అయింది వీడికి అక్క ఎప్పుడు చోక ఏంది అక్క ఏంది నన్ను పిల్లని మీ బావ తల్లి తెరివేశారు ఎక్కడికి వెళ్ళాలో తెలియక నీ దగ్గరికి వచ్చాను నా వల్ల మీకు సుఖం లేకుండా పోయింది ఎడుక 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 ఏమిటి సౌందర్య प्रस्तुत मन का మీ అక్క సమస్యకి శాశ్వత పరిష్కారం ఏమమ్మా ఆయన పొమ్మంటే నువ్వు వచ్చేదేనా
ద్వితీయ విగ్రహం కాకుండా ఇంకొకటి కొడతారా? అదేదో నేనే రాసుకుంటాను, ఫోటో మాత్రం చాలా ఇంపార్టెంట్. మేడం మేడం మేడం
ప్రసాద్ ని కలిసి నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందని చెప్పొచ్చేస్తాను. దానికంత కంగారెందుకు? అతనికి అన్ని విషయాలు తెలుసు. అతనికి ఎలా తెలుస్తుంది మేడం? నువ్వే చెప్పావుగా జర్నలిజం కోడై కూస్తుందని. ఈ పాటికి పేపర్లన్నీ చదివే ఉంటాడు. అయినా సరే నేనే వెళ్ళి పర్సనల్ గా చెప్తే సంతోషిస్తాడు. బాయ్ బాయ్. నేనా చా నార్మీ నానమ్మ నేను తీసుకురామని సరోజిని. అవతల సౌందర్య నా కోసం వెళుతోంది, నేను వెళ్తున్నా. నానమ్మ ప్రోగ్రామ్ దానికన్నా అర్జెంట్. ఓ పంచే రెండు నిమిషాలు మాట్లాడి అక్కడి నుంచి అలాగే వెళ్ళిపో. నీతో కర్మరా. ప్లీజ్ రా.